భారీ వరదలతో గుజరాత్లో అల్లకల్లోలంగా మారింది. సౌరాష్ట్ర ప్రాంతంలోని వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. వడోదర, రాజ్కోట్, ద్వారకా, ఆనంద్, ఖేడా, మోర్బీ వర్ష తీవ్రత కొనసాగుతోంది. దేవభూమి ద్వారకాలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు 23 మంది మృతి చెందారు. ఇళ్లపై పైకప్పులపైకి చేరుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత వైమానిక దళం అలాగే భారత తీరగస్తి దళాల సహాయంతో రక్షిస్తూ ఉన్నారు. వరదల ధాటికి 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఆయన. గుజరాత్లోని జలాశయాలు నిండు కుండల్లా ఉన్నాయి. నదులు ప్రమాదకర స్థాయికి మించి పరవళ్లు తొక్కుతున్నాయి. రోడ్లు, రైలు మార్గాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లు రద్దయ్యాయి. వరదల పరిస్థితిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తు ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.